స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నారా? అయితే మరో 15-20 రోజులు ఆగండి. జూన్ నెల చివరి వరకు మొబైల్ ఫోన్ల ధరలు భారీగా తగ్గనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. దీని ద్వారా మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. అందుకు కారణం వీటిపై అడిషనల్ ట్యాక్సెస్ తగ్గటమే. అంతేకాకుండా వాటి విడిభాగాలపై పన్నులు కూడా స్వల్పంగా తగ్గనున్నాయి. ఈ రకంగా మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనుండటం వల్ల ఇప్పటికే ఉన్న స్టాక్పై భారీ ఆఫర్లు ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే పలు ఈ కామర్స్ సైట్లు, రీటైల్ మార్కెట్ వ్యాపారులు వారి డిస్కౌంట్లతో ఫోన్లను అమ్ముతుండటం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ ఆఫర్లు, రాయితీలు జూన్15 నాటికి మరింత పెరిగే అవకాశం ఉంది. జులై 1 తర్వాత మొబైల్ ఫోన్ల తయారీ ఖర్చు తగ్గి తద్వారా ఫోన్ల ధరలు కూడా తగ్గుతాయి. ఈ ధరలు ఇప్పటికే ఉన్న స్టాక్ అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందువల్ల వ్యాపారులు తమ వద్ద ఉన్న పాత స్టాక్ను క్లియర్ చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే వాళ్లు ఆఫర్లు, రాయితీలను ప్రకటిస్తున్నారు. గత 2 నెలలుగా ఫోన్ల షిప్మెంట్లలో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. అంటే వ్యాపారులు ముందు తమ వద్దనున్న స్టాక్ను క్లియర్ చేసుకునే అంశంపైనే దృష్టి సారించినట్లు అర్థం చేసుకోవచ్చు. జులై 1 నుంచి GST అమల్లోకి రానున్నందువల్ల జూన్ చివరి వారంలో భారీగా ఆఫర్లు ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఆ ఒక్క వారంలోనే పెద్ద ఎత్తున రాయితీలను ప్రకటించవచ్చు. అందువల్ల ఆసక్తి ఉన్నవారు అప్పటి వరకు ఆగితే తక్కువ ధరలకే మంచి ఫోన్లను సొంతం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.